ప్రభుత్వ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అదే వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తనతో పాటుగా చదువుకుంటున్న విద్యార్థులను అర్ధరాత్రి పూట అందరూ నిద్రిస్తున్న సమయంలో పలువురు విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం వసతి గృహం నుంచి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థి వసతి గృహానికి తిరిగి రాకుండా 2 రోజుల నుంచి కనిపించలేదన్న విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. కనిపించకపోకుండా పోయిన 8వ తరగతి విద్యార్థి బంధువుల నివాసం వద్ద ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు తీసుకెళ్లి వసతి గృహంలో వార్డెన్ను నిలదీశారు. బాధిత విద్యార్థి తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి తన మేనమామకు చెప్పడంతో విద్యార్థి తల్లిదండ్రులు వార్డెన్ను నిలదీశారు. హాస్టల్లో ఇంత జరుగుతున్నా తనకేమీ తెలియదని వార్డెన్ చెప్పడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక 2-3 వారాల నుంచి టార్చర్ తట్టుకోలేక నిన్నటికి మొన్నటికి వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు. కనీసం హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు, ఏం ఎట్టిపోయింది అనేది కనీసం ఒక్క మాట కూడా చెప్పలే. అసలుకి హాస్టల్లో ఉండేవాళ్ళు హాస్టల్లో ఉన్నారు అనుకుని మా పాటికి మేము ఉన్న వీళ్ళ దగ్గర హాస్టల్లో చుట్టుపక్కల గలీజు పనులు విటివింటి చేసి వీళ్ళు టార్చర్ పెట్టేశారు. అంటే కనీసం మాకు అమ్మ నాయనకి కూడా చెప్పుకోలేక వాళ్ళ మామకి ఇప్పుడు కూడా వాళ్ళ మామ బతిలాడు ఏం జరిగింది అడిగితే అప్పుడు వాళ్ళ మామకు చెప్పాడు. ఇప్పుడు కనీసం రూమ్ లో పెట్టుకోరు కూడా ఈవిడ గారు లేదు, వాళ్ళు కూడా లోపల పెట్టుకోరు. పేరెంట్స్ వచ్చిన్నారు సార్, నిన్న ఈవినింగ్ నుంచి నా దగ్గరికి కాలేదు సార్. మార్నింగ్ నేను మీటింగ్కి వెళ్ళాను, నేను వస్తున్నాను ఇక్కడే దిగాను. వస్తే ఇక్కడే చెప్తారు పేరెంట్స్ వచ్చారు ఇట్లాగా హాస్టల్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి చెప్పారు. ఏం రా అంటే మేడం మీరు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు దబా ఇచ్చారు. ఏంది అని వాచ్మెన్ అడిగితే ఇప్పుడే మేడం వాళ్ళతో ఫోన్ తీసుకున్నారు ప్రవీణ్ని, ఇట్లాగా హర్ష పేరెంట్స్ వచ్చి ఇట్లా చేశారు అని చెప్పారు. నేను మాట్లాడుతున్నా అంటే ఈ పేరెంట్స్ సార్ నిన్న ఆఫ్టర్నూన్ కూడా వచ్చాడు సార్ అబ్బాయి, నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి మన కాడికి రాలేదు, వెళ్ళిపోయారు. అట్లాగే నేను పీఈటీ సార్ కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్, హర్ష ఇట్లాగా వెళ్ళాడు కొంచెం చెప్తేనే మార్నింగ్ నేను ఇట్లా వెళ్ళాను, దానివల్ల ఇప్పుడే వచ్చాను.